ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులకు సంబంధించి ముందుకొచ్చినటువంటి సంస్థలు 140,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడుల కోసం ముందుకొచ్చిన వాటికి నిన్న అనుమతి ఇచ్చారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి వైజాగ్ టెక్ పార్క్ మొదటి విడతలో 10 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు, 3 ఏళ్లలో 7,210 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 14,825 మంది, పరోక్షంగా 5,625 మందికి ఉపాధి, ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్క్కి ఇది అదనం. ఈ సంస్థ డైరెక్టర్గా నవనీత్ ద్వారకా ప్రసాద్, సంజయ్ బోటానీ, షామిక్ పంకజ్ భాయ్ పారిక్ వ్యవహరిస్తున్నారు. అదానీ కార్పొరేట్ కార్యాలయం శాంతిగ్రామ్ వైష్ణోదేవి సర్కిల్ దగ్గర అహ్మదాబాద్ అనే అడ్రస్తో కంపెనీ రిజిస్టర్ అయినటువంటి దానికి ఇస్తున్నారు. దీంతో పాటుగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వాటికి నిన్న అనుమతులు ఇచ్చారు. కృష్ణా జిల్లా మల్లపల్లి పారిశ్రామిక పార్కులో అవిసా ఫుడ్స్ సంస్థ 498.84 కోట్ల రూపాయలు పెట్టుబడి, 500 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యం, ఇథనాల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు, ఏడాది జూన్లో పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం, ప్రత్యక్షంగా పరోక్షంగా 3,300 మందికి ఉపాధి, కడియం దగ్గర ఆంధ్ర పేపర్ మిల్స్ 3,400 కోట్ల పెట్టుబడులతో విస్తరణ, 2025 నాటికి పనులు పూర్తి, శ్రీకాళహస్తిలో 915 కోట్లు, పొంగనూరులో 171 కోట్ల పెట్టుబడులతో డిఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నది, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ప్రత్యక్షంగా పరోక్షంగా 2,350 మందికి ఉపాధి, రామాయపట్నంలో 10,000 కోట్ల పెట్టుబడులతో కాపర్ క్యాథోడ్, కాపర్ రాడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, సెలీనియం ప్రత్యేక ఖనిజాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు ఆక్టార్ గ్రూప్ ఫ్యాక్టరీ ముందుకొచ్చింది. 2023లో మేలో ప్రారంభించి 2020 జూన్ నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో 1,000 మెగావాట్ల పవన, 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 4 విడతల్లో 10,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది ఎకోరెన్ ఎనర్జీ ఇండియా. 2027 నాటికి పూర్తి చేసేలా లక్ష్యం. 2,000 మందికి ఉపాధి, పల్లవి చనుమోలు, లక్ష్మీప్రసాద్ ఎర్నేని సంస్థ డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు. టెలికమ్యూనికేషన్ ఇంటిగ్రేషన్ సెమీకండక్టర్ ఆప్టికల్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ 1,489 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధ తెలిపింది. మింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా 15,000 మందికి ఉపాధి. రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను నిషేధించిన నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్కోట దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటు, జేఎస్డబ్ల్యూ సంస్థ సేకరించిన 985 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదించారు. భోగాపురంలో 90 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఆమోదం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడల్ను పరిశీలించి అత్యాధునిక సదుపాయాలతో ఐటీ పార్క్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.